సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై కాకాని గోవర్ధన్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బ్లడ్ శాంపిల్ ఇద్దాం, దమ్ముంటే రావాలంటూ సోమిరెడ్డికి ఛాలెంజ్ విసిరారు. రేవ్ పార్టీ దగ్గర తన కారు ఉందంటున్న సోమిరెడ్డి అది నా కారేనని నిరూపించగలరా అంటూ సవాల్ చేశారు. ఆ కారుతో నాకు సంబంధం ఉందంటున్న సోమిరెడ్డి దాన్ని రుజువు చేయగలరా? కారు తుమ్మల వెంకటేశ్వరరావు పేరుతో ఉంది, కారుకు స్టిక్కర్ ఉందని చెప్పి నా కారని అంటున్నారు. స్టిక్కర్పై పోలీసులకు ఫిర్యాదు చేశాను, వాళ్ళు విచారణ చేస్తున్నారు. గోపాల్ రెడ్డి అనే వ్యక్తే నాకు తెలీదు. నాతో గోపాల్ రెడ్డికి పరిచయం ఉన్నట్టు ఏ ఆధారం ఉన్నా సోమిరెడ్డి బయట పెట్టాలంటూ కాకాని డిమాండ్ చేశారు. క్లబ్ కు వెళ్లడం, పేకాట ఆడడం, డ్రగ్స్ ఎవరికి అలవాటు ఉందో తేల్చుకుందాం, బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు నేను రెడీ, దమ్ముంటే సోమిరెడ్డి రావాలి అంటూ గోవర్ధన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. నువ్వు మందు కొడతావు, డ్రగ్స్ వాడతావు, నేను అంటున్నా. నువ్వు నా గురించి గ్యాంగ్స్టర్ అంటావు. గ్యాంగ్స్టర్ అనేవాడు మందు కొట్టాలా డ్రగ్స్ వాడాలని నేను అనుకుంటున్నా, దాని ప్రకారం రేవు పార్టీలు అంటే. కాబట్టి నేను నా శాంపిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను నెల్లూరులోనే ఉంటా, మరో 3 రోజుల పాటు ఉంటాను. ఎక్కడన్నా బయట ఉన్నా సరే, ఏదన్నా పార్టీల్లో క్లబ్లో ఉన్నామేమో, ఆ వ్యవహారాలను చక్క పెట్టుకుని నెల్లూరుకు రా, ఇబ్బంది ఏమి లేదు, అర్జెంట్ గా కూడా రావడలే. 3 రోజుల్లో 4 రోజుల్లో మీడియా ముఖంగా పలానా రోజు నేను వస్తున్నానని చెప్తే నేను ఎదురు చూస్తా, మన ఇద్దరం వెళ్దాం. మీడియా సమక్షంలోనే న్యూట్రల్ గా ఉండేటువంటి ఒక సంస్థ దగ్గర మన బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం. మన బ్లడ్ శాంపిల్స్ లో ఎవరికి ఆల్కహాల్ అలవాటు ఉంది, ఎవరికి ఇవన్నీ ఉన్నాయి అనేటువంటిది స్పష్టమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.